రాజన్న నీలాంటి నేత మళ్ళీ పుట్టడన్న ఈ మాటలని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్న మాటలు నిజంగా దేశంలోని ప్రధానమంత్రి చేత అభినందించబడ్డ గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గురించి ఈ మాటలు అనడం అభినందించడం ఎందుకంటే ఈ రోజు ఒక పని చేయాలంటే ఎన్నో అడ్డంకులు కోర్టు స్టేలు కేసులు విమర్శలు ధర్నాలు రాస్తారోకులు వీటన్నిటినీ అతీతంగా పరిపాలించిన వ్యక్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకే ఆయన లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ పుట్టడు అని కేసీఆర్ ప్రశంసించాడు అసెంబ్లీలో ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రుడి పట్ల చూపించిన ఒక గొప్ప సంఘటనను మీతో పంచుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ఉన్నప్పుడు రాయలసీమ నుంచి ఒక రైతు నరిసిన గడ్డం మాసిన బట్టలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చారు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మనకు తెలిసిందే చుట్టూ రక్షణ వలయం అందులో మళ్ళీ ప్రత్యేక మంత్రి బృందం వారందరికన్నా కూడా రాజశేఖర రెడ్డి చుట్టూ ఉండేటువంటి సలహాదారులు ఇలా అందరిని దాటుకొని ఆయన ఛాంబర్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది రాయలసీమలోని ఒక రైతు నరిసిన గెడ్డం మార్చిన బట్టలతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలవాలని హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు రాజశేఖరుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు ఉన్న ఏ ముఖ్యమంత్రి చుట్టైనా అనేక మంది పెద్దలు ప్రముఖులు ఉంటారు వీళ్ళందరినీ దాటుకొని ఆ రైతు ముఖ్యమంత్రి గారి పోవాలంటే ఎంత కష్టమో అందరికి తెలిసిందే ఒక పక్క సెక్యూరిటీ గార్డు తోసేస్తున్నారు రాజశేఖరు గారు తన చాంబర్ లోంచి బయటకు వచ్చి నిలబడుకున్నారు ఎదురుగా ఉన్నటువంటి విఐపీలందరినీ కూడా ఆయన పలకరిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అయితే దూరంగా సెక్యూరిటీ గార్డు అవతల ఉన్న ఈ రైతును గుర్తించిన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంటనే అతన్ని తన వద్దకు తీసుకురమ్మని చెప్పి సూర్యుడిని పంపించాడు ఆయనకి ప్రత్యేక అంచుడైనటువంటి సూర్యుడు వెళ్ళి ఆ రైతును తీసుకురావడం జరిగింది రైతును చూస్తానే అందరి సమక్షంలో ఎవరయ్యా ఎక్కడి నుంచి వచ్చావు ఏం కావాలి నీకు అంటూ ఆయన రెడ్డి గారు అడగడం జరిగింది నేను రాయలసీమ జిల్లా నుంచి వచ్చాను నేను పలాన్ దగ్గరతో పాటు పదో తరగతి చదువుకున్నానని చెప్పి ఆయన కాడున్నటువంటి ఒక జ్ఞాపకంగా ఉన్నటువంటి ఫోటోని రాజశేఖర రెడ్డి గారు చూపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఆ ఫోటో చూసి వెంటనే ఆ రైతును గట్టిగా కౌగులించుకున్నాడు తన చాంబర్ లోకి తీసుకెళ్ళడం జరిగింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన చుట్టూ ఉన్న విఐ సైతం లెక్క చేయకుండా తన చిన్ననాటి మిత్రుడిని ప్రస్తుతం అతను దీనావస్థలో ఉన్నప్పటికీ అతను గట్టిగా కౌగులించుకున్న విషయం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఒక్కసారిగా రోమాలు నిక్కపడుచుకున్నట్టుగా అదే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రులకి ఇచ్చేటువంటి విలువ వెంటనే చాంబర్లోకి వెళ్ళి ఎలా ఉన్నావు అని కుసల వేస్తూ ఎందుకు వచ్చావు అని అడిగాడు తాను ఆర్థికంగా చితికిపోయానని వ్యవసాయ రంగంలో ఊహించని లాభాలు రాకపోవడం వల్ల నా ఆర్థిక పరిస్థితి బాగలేదని తనకి ఆడబిడ్డలు ఉన్నారని వాళ్ళకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నా మీద ఉండడంతో ముఖ్యమంత్రిగా ఎంతో మంది నువ్వు ఆదుకుంటున్న నిన్ను కలవమని నా కుటుంబ సభ్యులు సలహా మేరకు నిన్ను కలిసేదానికి వచ్చానంటూ ఆ మిత్రుడు తెలియజేయడం జరిగింది నా నుండి నీకు ఏం కావాలి ఎలాంటి సహాయం కావాలని అడిగాడు ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మిత్రుడి నోట నుంచి మాట రాకపోవడంతో వెంటనే తన అనుచరుడైనటువంటి సూర్యుడిని పిలిచి కొత్తగా ప్రారంభమవుతున్న ప్రాజెక్ట్ ప్రాజెక్టు సమీపంలో ఒక ఐదు ఎకరాలు నా మిత్రుడి పేరుతో రాయమని చెప్పడం జరిగింది అప్పటికే ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కాలేదు ఆ ప్రాజెక్ట్ ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది ఆయన మిత్రుడి కోసం ఎంతటి ఉదార మనసును చూపించాడో చూడండి ఆ ఐదు ఎకరాల భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే శక్తి లేని ఆ మిత్రుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు వెంటనే రాజశేఖర్ రెడ్డి ఎందుకు ఎందుకు ఏడుస్తున్నావు ప్రస్తుతం నా పరిస్థితి ఇంటిలో మూడు పూటలా తినేందుకే తిండి లేదు అలాంటిది నువ్వు ఇచ్చే ఈ దానం మర్చిపోలేను అయితే దాన్ని భరించే శక్తి కూడా నాకు లేదు రాజా అని చెప్పడంతో రాజశేఖరుడి కొద్దిసేపు కళ్ళు మూసుకున్నాడు తన మనసులో తన మిత్రుడు ఇంత దిగజారిపోయాడా ఇంత పేదరికాలు అనుభవిస్తున్నాడంటే ఒక బాధ పెట్టుకొని వెంటనే సూర్యుడిని పిలిచి ఆ ఖర్చుని నేను బరాయిస్తాను ఆ ఎకరాల భూమిని నా మిత్రుడి పేరుతో రాసి ఇవ్వండి అని చెప్పేశాడు ఆ మిత్రుడికి కొంత ఖర్చులకి కొంత నగదునిచ్చి అతనికి భోజనం పెట్టించి అతనితో ఒక అరగంట సేపు తన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ పంచుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ రోజు ఆ ఐదు ఎకరాలు ఎకరా కోటి పైన పలుకుతుంది ఐదు కోట్ల రూపాయల ఆస్తికి వారసులయ్యాడు ఆ మిత్రుడు ఎందుకు చెప్పానంటే ఇలాంటి సంఘటనలు కో కొల్లలు డాక్టర్ వై రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది ఆయనకు లబ్ధి పొందారు కులం మతం పార్టీ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరు ఆయన అడిగిపోయినా ఆయన కాదు అనుకున్న చేసిన గొప్ప ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరో సంఘటన నెల్లూరు చెందిన నేదురుమలి జనార్దన్ రెడ్డి రెండు రాష్ట్రాల ఉమ్మడిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన జిల్లాలోని వాకాడులో స్వర్ణముఖి బ్యారేజ్ కట్టించుకోలేని పరిస్థితి ఆయన స్వయంగా రాజశేఖర రెడ్డి అధికారులకు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కొంత రాజకీయ వ్యతిరేకతను చూపించిన సంఘటన అందరికీ తెలిసిందే అయినా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జనార్దన్ రెడ్డి తన ప్రాంతానికి రైతులకి న్యాయం చేయాలని తనకు స్వర్ణమికి పైన ఇంతని కట్టించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరటంతో వెంటనే డాక్టర్ రాజశేఖర రెడ్డి నిధులు మంజూరు చేశాడు అప్పట్లోనే నేతృమల జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని పొగటం జరిగింది రాజశేఖర రెడ్డి ఎంత గొప్ప మనసు ఎవరికి లేదు నేను రాజకీయంగా నిన్ను వ్యతిరేకించిన ఈరోజు నేను అడగగానే కోట్ల రూపాయల ఫండ్ నా ప్రాంతానికి ప్రకటించి నా రైతుల్ని సుభిక్షంగా ఉంచేందుకు నువ్వు చేసిన ప్రాజెక్టు మర్చిపోలేదని ఆయన అభినందించిన సంఘటన ఆ రోజు పత్రికల్లో హెడ్లైన్లో వచ్చాయి శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకున్న రాజకీయవేత్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నేత మళ్ళీ పుట్టడు అన్నది వాస్తవం అందుకే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పేదవాడి భగవంతుని ఫోటోతో సమానంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం ఉంటుంది ఇది నిజం ఎప్పటికీ ముమ్మాటికి ఆయన ప్రజల మనసుల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు